కాకినాడ 2 నియోజకవర్గం నామం పంచాయతీలో గీత కార్మికులు ఈ నామం పంచాయతీలో దాదాపుగా 300-400 కుటుంబాలు ఇక్కడ ఉంటాయండి దాదాపుగా ఇక్కడ ఏరియాలో ఒక 1500 కాల్ సిట్ల దాకా ఇక్కడ ఈ ఏరియాలో అన్నీ కూడా 1500 సిట్ల దాకా ఉన్నాయండి ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వం కళ్ళు గీత కార్మికుల్ని ఇల్లు ఉంచకూడదు ఇక్కడ ఇల్లు దాదాపుగా 100 సంవత్సరాల పై నుంచి ఇల్ల తాతల ముత్తాతల నుంచి కూడా ఈ ప్రభుత్వ భూమిలోనే ఈ భూమిలోనే ఇల్లు కళ్ళు గీసుకొని చెట్లు గీసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఇల్లు ఈ రోజు ప్రభుత్వం ఏం చేసిందంటే కరోనా వస్తుందని లాక్ డౌన్ పెట్టి గీత కార్మికుల చిత్రహింసలకు గురి చేయటమే కాదు అనేక రకాల కేసులు పెడుతూ ఇయాల ఇగో చూడండి కళ్ళు గీసే చెట్లండి గీత దేశమే చెట్లు తీసుకున్న చెట్లు కూడా దాన్ని చూడకుండా పడగొట్టేయటం అది ఎంతవరకు ధర్మం ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం నడుస్తుంది మామూలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని ఆదుకుంటామని చెప్పే ఈ ప్రభుత్వం ఇయాల దాదాపుగా ఈ సాడి చెట్టు ఈ అంత తయారవ్వాలంటే దాదాపుగా 60-70 సంవత్సరాలు పడుతుందండి ఆ చెట్టు తయారవడానికి ఇలాంటి చెట్లు ఇంచుమించులో ఈ లొకేషన్లో దాదాపుగా ఒక 500 తాడి చెట్లు కళ్ళు గీసుకునే చెట్లు పడగొట్టడం జరిగింది దీని మీద ఈ రాష్ట్రంలో పాలకులు ఏం చేస్తున్నారు మొత్తం ఇక్కడ ఉన్న గీత కార్మికులు దాదాపుగా 400-500 మంది ఇక్కడ ఉన్నారు వీళ్ళందరినీ ఇలా పొట్టలు కొడేసేసి ఎవరికి ఏం చేద్దామని స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఎప్పుడో 100-150 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మా కులస్తులందరూ కూడా ఈ గీత కార్మికులు కళ్ళు గీసుకుని జీవనం సాగిస్తున్నారు అటువంటిది కాకుండా చేతం చూస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టినట్టుగానే అంటుంది మా గీత కార్మికులను అన్యాయం చేసిన ప్రభుత్వం ఏది కూడా ముందుకొచ్చి న్యాయం జరగాలంటే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి అయ్యా ఇక్కడ 500 చెట్లు దాదాపు పడగొడేశారు కాబట్టి మీరు ఈ మీడియా ద్వారా ఈ సోషల్ మీడియా ద్వారా ఈ రాష్ట్ర నలుమూల నుంచి కూడా అందరూ ఆలకించి దీని మీద మేము కేసు కూడా పెడతామని ఈ రాష్ట్రంలో ఎవరైతే పడగొడేశారో పడగొడేసిన మిమ్మల్ని కేసులు పెడతామని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం గీత గీసుకునే చెట్లు పడగొట్టేటువంటి తెలంగాణలో అలాగే జరుగుతుందా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతుంది దీని మీద మేము ఒక సద్దుమైన ప్రణాళికతో తయారు చేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ గీత కార్మిక సంఘాలు గీత కార్మిక ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దీని మీద సరైన నిర్ణయం తీసుకుంటారని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం చూడండి అయ్యా ఇంచుమించులో ఒక 500 చెట్లు అదే విధంగా అయితే ఆ ఏ చెట్లు ఏ చెట్లు అయితే ఒక 150-200 చెట్లు కళ్ళిచ్చే ఏ చెట్లు కూడా పడగొడేశారండి వీళ్ళు ఈ విధంగా జీవనం సాగిస్తున్నారు కాబట్టి ఈ విధమైన మోసం చేసి దగా చేస్తుంది గవర్నమెంట్ కావండి మీ ఏ చెట్లు ఎన్ని పడగొడేశారండి పాతిక చెట్లు కూడా కలిగి నీ తాళ్ళు ఎన్ని పడగొడేశారండి 16 తాళ్ళు అండి నీ 16 తాళ్ళు కళ్ళు తీసుకునే తాళ్ళు ఎన్ని పడగొడేశారు మొత్తం నీ జీవనాధారం దీని మీదే మీ తాత తాత ముత్తాతలు కానీ సార్ అందరూ ఇందులో చేస్తున్నారు సార్ ఏమండి మీ పేరు ఏం పేరండి బాబురావు అండి ఇంటి పేరండి పాలవరపు అండి పాలవరపు బాబురావు ఇలాగే మొత్తం తీసుకునే తాళ్ళు మొత్తం దాదాపుగా ఇక్కడ ఒక 500 తాళ్ళు దగ్గర 50-60 బతుకోళ్ళు దీని మీద అండి మొత్తం గ్రామంలో ఉన్న 300 కుటుంబాలు ఈ తాళ్ళు బతుకు తాడి చెట్లు ఏ చెట్లు ఏమాత్రం ఉంటాయి ఏ చెట్లు ఉంటాయండి ఒక 300 చెట్లు ఉంటుంది 300 చెట్లు దగ్గర తీస్తారు 300 చెట్లు దగ్గర అయ్యని కూడా కళ్ళిచ్చి సార్ ఉండతోటే పడగొట్టేసారు సార్ ఉండలతోటే ఉండలతోటే పడగొట్టేసారు మరి మీరు అడ్డుకోలేదా అడ్డుకుంటే రాత్రి రాత్రి మీద లాగేస్తారు సార్ రాత్రి రాత్రి మీద లాగే సార్ చీకటిని లాగేసారు తెల్లారి వచ్చలేక ఇంకా అయిపోయింది అవును సార్ తర్వాత ఇప్పుడు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్న గీత కార్మిక సంఘాలన్నీ కూడా ఒకసారి గీత కార్మికులు మాట్లాడించారు వీళ్ళు చెప్పేది ఒకటే దాదాపుగా 100-150 సంవత్సరాల మంచి వీళ్ళ తాతలు తండ్రులు కానిచ్చి తాత ముత్తాతలు కానిచ్చి తాళ్ళు తీసుకుంటూ దాకా చుట్టూ 4-5 గ్రామాల వాళ్ళు ఇక్కడ తాళ్ళు తీసుకుని జీవనం సాగిస్తున్నారు అటువంటిది ఇవాళ తాళ్ళు తీసి ఎందుకు తీసేసారో వైనది ఇది ప్రభుత్వ భూమి ఇది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో 150 సంవత్సరాల నుంచి వీళ్ళ జీవనం సాగిస్తున్నారు కాబట్టి